హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము హరే కృష్ణ ప్రభు. 10వ స్కందము 3వ అధ్యాయము 48వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాము. అయితే ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడారు. దేవకి వసుదేవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం మొత్తం కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజ నారాయణ రూపం నుంచి ద్విభుజ రూపంలోకి మారిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే చతుర్భుజ నారాయణ రూపం నుంచి అక్కడ ఆయన అంతర్ధానం అయిపోయారు. సో ద్విభుజ రూపంలో ఆవిర్భవించారు. ఓకే, ఇప్పుడు ఆ తరువాత వసుదేవుడు శ్రీకృష్ణుడిని తీసుకొని గోకులానికి వెళ్ళడం. సో దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఈరోజు మనము 48వ శ్లోకం నుంచి చూడటానికి ప్రయత్నించేద్దాం. రామారావు ప్రభుజీ చదువుతారా? ప్రభుజీ, చదువుతారా? 48వ శ్లోకం ఓకే, 3వ అధ్యాయం 48. తీసాను. తయా హృత ప్రత్యయ సర్వ వృత్తిషు తయాహృత ప్రత్యయ సర్వ వృత్తిషు ధ్వాస్తేషు పారేష్వపి సాయితేష్వదా. ద్వాస్తేషు పౌరేష్వపి సాయితేష్వదా ద్వారశ్చ సర్వాపి హితాధురత్యయా. ద్వారస్త సర్వాసి పితా దురత్యయా బృహత్ కపాటాయ సకీల శృంఖలై. బృహత్ కపాటాయ సకీల శృంఖలై తా కృష్ణ వాహే వసుదేవ ఆగతే. తా కృష్ణ బాహే వసుదేవ ఆగతే. స్వయం వ్యవర్యంత యథాతమోరవే. స్వయం వ్యవర్జస్త తథాత మోరవే వర్ష పర్జన్య ఉపాంశు గర్జితః. అవర్ష వర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాధ్వారి నివారయన్ నివారయన్ ఫణై. శేషో స్వగాద్వారి నివారయన్ ఫణై. హరే కృష్ణ ప్రభుజీ, యోగమాయా ప్రభావముచే ద్వారపాలకులు అందరూ ఇంద్రియ వృత్తి రహితులై గాఢ నిద్రలో మునిగిరి. కారాగృహమునందరి ఇతరులు కూడా గాఢ నిద్రలో మునిగిరి. సూర్యుడు ఉదయించినప్పుడు అంధకారము సహజముగానే అంతరించినట్లుగా వసుదేవుడు అర్ధించినంతటా ఇనుప గొలుసుల చేత తాళముల చేత బంధింపబడిన ద్వారములు అప్రయత్నంగా తెరుచుకున్నవి. ఆకాశం మేఘావృతమై గర్జించును. వర్షము కురుచున్నందున అనంతశేషుడు ద్వారము కడక నుండి పడగలను విప్పి వసుదేవుని అతని దివ్యభావుని రక్షించుతూ అనుసరించసాగను. భాష్యము: అనంతశేషుడు భగవాని అంశ. అవసరమైన సమస్తముకు ఏర్పాట్లతో భగవంతుని సేవించుటయే అతని కార్యం. వసుదేవుడు బాలుని కనుపోనప్పుడు ఆదిశేషుడు భగవత్ సేవార్థము అరుదించి వర్షధారణ నుండి అతని కాపాడాను. హరే కృష్ణ ప్రభుజీ. యోగమాయా ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు అందరూ, అంటే సైనికులు అందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. భగవంతుడి యొక్క లీల అనేటువంటిది పుట్టుకతోనే ఆరంభమైంది. భగవంతుడి యొక్క లీల, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల పెరిగి పెద్ద అయిన తర్వాత, కొన్ని సిద్ధులు నేర్చుకున్న తర్వాత, కొన్ని శక్తులు నేర్చుకున్న తర్వాత, లేదంటే ఏదో అష్టాంగ యోగం చేయడం వల్ల తనకు వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి తనేమి లీలలు చేయలేదు. ఓకే, అందుకని భగవంతుడు పుట్టుకతోనే తన యొక్క శక్తి ప్రదర్శన చేశారు. తన యొక్క దివ్యత్వాన్ని ప్రదర్శించడము అనేటువంటిది జరిగింది. అందుకనే భగవంతుడి యొక్క శక్తి ఎవరు? యోగమాయ. భగవంతుడు ఏది చేయాలన్నా కానీ యోగమాయా శక్తి ద్వారా చేస్తారు. అలాంటి యోగమాయా శక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి నిద్రలోకి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా కారాగారంలో ఉన్నారు. కారాగారం యొక్క ఇవి కూడా తలుపులు కూడా వాటంతటికి అవే తెరుచుకున్నాయి. వాళ్ళ చేతులకు ఉన్నటువంటి ఇనప గొలుసులు కూడా వాటంతటికి అవే ఊడిపోయాయి.
అవి తాళాలతోటి బంధింపబడి ఉన్నాయి. అయినా సరే వాటంతటికి అవే ఊడిపోయాయి. ఇక బయటికి రావడానికి ఎవరు ఏమీ అడ్డం చెప్పకుండా అయిపోయింది. ఎలాంటి అడ్డము అనేటువంటిది లేదు. శ్రీకృష్ణ భగవానుని బయటికి తీసుకురావడము అనేటువంటిది వసుదేవుడు చాలా ఈజీగా చేయగలరు. పైగా అతను బయటికి వెళ్ళినటువంటి విషయం ఎవరికి అర్థం కాకుండా ఉండడం కోసం గాఢాంధకారంగా ఉంది బయట. ఇంకా గాఢాంధకారంగా ఉన్నప్పటికీ వీళ్ళు వెళ్తున్నటువంటి శబ్దము అందరికీ అర్థమవుతుందేమో అని చెప్పేసి అక్కడ వర్షము ఉరుములు ఇవి కూడా శబ్దం కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వర్షము ఉరుములు కురుస్తున్నటువంటి వర్షం కురుస్తూ ఉరుములు ఉరుముతూ ఉన్నటువంటి సమయంలో ఇంట్లో కూర్చొని ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. బయట వర్షం పడుతుంది కాబట్టి ఎవరు బయటికి రారు. ఇంట్లోనే ఉన్నా కానీ వినపడకుండా ఉండడం కోసం ఉరుములు. సో ఇంట్లో నుంచి బయటకు చూసినా లేకపోతే రోడ్డు మీద ఎవరైనా ఉండి చూసినా కానీ కనిపించకుండా ఉండడం కోసం గాఢాంధకారం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక శ్రీకృష్ణ భగవానుడు మధుర నుంచి గోకులానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇవన్నీ కూడా ఎవరు చేసుకున్నారు? కృష్ణుడే చేసుకున్నారు, తన యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వర్షంలో బయటకు వెళ్తుంటే కృష్ణుడు తడుస్తారేమో అని, వర్షంలో బయటికి వెళ్తుంటే కృష్ణుడికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఇక అనంతశేషుడు తన దివ్యమైనటువంటి పడగలతోటి ఆయన పడగ విప్పి వసుదేవుని అతని దివ్య బాలుణ్ణి రక్షిస్తూ అనుసరిస్తూ ఉన్నారు. సో నా వెనకాల ఉన్నటువంటి ఫోటో చూడొచ్చు. సో కారు మబ్బులు, ఓకే, వర్షం పడుతుంది, ఇంకా యమునా నదిలోకి ఎంటర్ అవ్వలేదు మనం చదువుకున్నటువంటి శ్లోకంలో, కానీ ఇందులో యమునా నదిలోకి ఎంటర్ అయిపోయారు. సో ఇక ఆ అనంతశేషుడు ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. భగవంతుడికి సేవ చేయడం కోసమే అనంతశేషుడు, భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క అంశ అయినటువంటి అనంతశేషుడు భగవంతుడికి సేవ చేయడానికి తిరిగి వచ్చేశారు. సో ఈ విధంగా భగవంతుడికి రక్షణగా నిలబడడం అనేటువంటిది జరిగింది. వాళ్ళని అనుసరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 50వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్మత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మఘోని వర్షాత్య సకృత్యమానుజ మఘోని వర్షాత్య సకృత్యమానుజ గంభీరతోయౌ గజవోర్మిషేణిలాం గంభీరతోయౌ గజవోర్మిషే ఫేనిలా భయానకావర్త శతాకులా నదీ భయానకావర్త శతాకులా నదీ మార్గం దధౌ సింధురివ శ్రియః పతే మార్గం దదౌ సింధురివ శ్రియః పతే. ఇంద్రుడు నిరంతరము వర్షము కురిపించిన కారణముగా యమునా నది ఉప్పొంగి నురగలతో గంభీరముగా సుగులు తిరుగుతూ తిరగసాగింది. అయినను పూర్వము సింధు మహాసముద్రము శ్రీరామునకు దారి నొసగి వారధిని నిర్మించుటకు అనుమతించినట్లుగా యమునా నది వాసుదేవునికి దారి ఇచ్చి దాటుటకు అనుమతించను. హరే కృష్ణ ప్రభు. ఇంద్రుడు నిరంతరము వర్షాన్ని కురిపించిన కారణంగా యమునా నది ఉప్పొంగి నురగలతో భీకరంగా సుడులు తిరగసాగింది. అంటే నది నదిలాగా లేదు, నది సముద్రంలాగా ఉంది, ఓకే, అలలతోటి. సో మామూలుగా చూస్తే నదిలో అలలు రావు, సముద్రాల్లో అలలు వస్తాయి. భీకరంగా ఉప్పొంగుతుందంట నది, ఎందుకంటే అక్కడ పడుతున్నటువంటి వర్షం, ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నారు. అయితే పూర్వం హిందీ మహాసముద్రము రామచంద్రుడికి దారి వసిన మాదిరిగా దారి వసగి వారధిని నిర్మించుటకు అనుమతించినట్లుగా యమునా నది వసుదేవునికి దారి ఇచ్చి దాటుటకు అనుమతించింది. యాక్చువల్గా యమునా నది దారి దాని అంతర్గత ఇచ్చేసింది. సో దానికి ఉపమానం కూడా చెప్తున్నారు. ఇంతకుముందు రామచంద్రుడు హిందూ మహాసముద్రాన్ని దాటి శ్రీలంకను పోవాలి అని అనుకున్నప్పుడు హిందూ మహాసముద్రం దాని అంతర్గత దారి ఇచ్చేసింది, వారధిని కట్టడానికి అనుమతి ఇచ్చేసింది. లేదంటే హిందూ మహాసముద్రం మీద వారధి కట్టడం అనేటువంటిది అసాధ్యం. మనకు ఉన్నటువంటి చిన్న చిన్న నదుల మీద వారధులు కడితేనే కూలిపోతున్నాయి, అవి కట్టలేకపోతున్నారు. ఏదో కొంతకాలానికి అవి స్టాండర్డ్గా ఉంటాయి, ఆ తర్వాత ఉంటాయో లేవో చెప్పలేము. అలాంటిది హిందూ మహాసముద్రం మీద ఇప్పుడంటే ఏమన్నా టెక్నాలజీలతోటి వారధులు కట్టగలరేమో, కానీ హిందూ మహాసముద్రంలో అప్పట్లో శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి సమయంలో, త్రేతాయుగం సమయంలో కనుక ఎవరైనా వారధులు కట్టడానికి సిద్ధంగా చేయగలరా అంటే ఎవరు చేయలేరు. అలాంటి హిందూ మహాసముద్రం మీద శ్రీరామచంద్రుడు వారధి కట్టారు. ఓకే, అది ఎలా సాధ్యమైంది? సముద్రుడు కోఆపరేషన్ చేశాడు, హిందూ మహాసముద్రం కోఆపరేట్ చేసింది. అంటే భగవంతుడికి
ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సహకరిస్తుంది. అది మహాసముద్రమైనా సరే, మరి ఇంకా ఏదైనా సరే, ప్రకృతి ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ప్రకృతి ద్వారా జరిగిపోతూనే ఉన్నాయి అలా. సో ఎలా అయితే హిందూ మహాసముద్రం శ్రీరామచంద్రుడికి అనుమతి ఇచ్చిందో, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు మరి ఈ యొక్క యమునా నదిని దాటాలి అనుకున్నప్పుడు ఉప్పొంగుతున్నటువంటి యమునా నది కూడా దారినివ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 51వ శ్లోకం శ్రీషమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నందవ్రజం సౌరి రూపేత్య తత్ర తాన్, నందవ్రజం సౌరి రూపేత్య తత్ర తాన్, గోపాన్ ప్రసుప్తాన్ ఉపలభ్య నిద్రయా, గోపాన్ ప్రసుప్తాన్ నుపలభ్య నిద్రయా, సుతం యశోధాశయనే నిధాయ తత్, సుతం యశోదా శయనే నిధాయ తత్, సుతముపాధాయ పునర్గృహానగాత్, సుతముపాధాయ పునర్గృహానగాత్. వసుదేవుడు నందగృహమును చేరినంతటా గోపాలురందరూ తాడ నిద్రలో ఉండటను గాంచింది. అంతట అతడు తన పుత్రుని యశోద శయ్యపై నుంచి యోగమాయ రూపిణియగు ఆమె పుత్రికను తీసుకొని కంసకారాగృహమునకు తిరిగి వచ్చింది. భాష్యము: బాలికను కారాగృహమునకు తీసుకొని వచ్చినంతనే కంసుడు ఆమెను చంపునని వసుదేవుడు ఎర్రి ఉండెను. అయినను తన సొంత పుత్రుని రక్షించుకున్నట్టుకు అతడు మిత్రుని యొక్క సంతానమును బలిపెట్టవలసి వచ్చెను. నందుడు అతని మిత్రుడు కాని గాఢమగు పుత్రవాత్సల్యము చేత అతడు తెలిసియే ఆ కార్యము నొరచెను. తన సంతానమును రక్షించుకున్నట్టుకు ఇంకొకరిని బలిపెట్టుడలో ఎవరిని నింతింపరాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అంతేగాక వసుదేవుని కార్యములన్నీ యోగమాయ ప్రభావముచే జరిగినందున అతని నిర్దయను ఎంతమాత్రము నిందించరాదు. హరే కృష్ణ. ఇదంతా కూడా యోగమాయ ప్రభావం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు నందుడికి వసుదేవుడికి ఉన్న రిలేషన్ ఏంటి, ఎవరికైనా తెలుసా? నందుడు యశుదేవుడికి ఉన్నటువంటి రిలేషన్ ఫ్రెండ్షిప్ కదా ప్రభుజీ. ఇంకా ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేమైనా ఉంది రిలేషన్? ఒక ఫ్రెండ్షిప్ తోటే నందుడి దగ్గరికి వసుదేవుడు తన భార్య అయినటువంటి రోహిణిని ఇతర భార్యలందరినీ పంపించేశారా? ఇద్దరికి తండ్రి ఒకళ్ళే, తల్లులు వేరు. ఓకే, సో వసుదేవుడి తండ్రికి ఒక వైశ్య భార్య ద్వారా నందుడు పుడితే క్షత్రియ భార్య ద్వారా వసుదేవుడు పుట్టడం జరిగింది. ఓకే, ఇద్దరు అనందములు, కాకపోతే తల్లులు వేరు, తండ్రి ఒకడే. సో అంత క్లోజ్ రిలేషన్. సో అయితే నందుడు, ప్రభుజీ చిన్న సందేహం, మరి నందుడు వాళ్ళు యాదవులు అంటారు కదా ప్రభుజీ? అవును, వీళ్ళు కూడా యాదవులే. వైశ్యుడి భార్య వైశ్యులైనప్పుడు మరి కనీసం వైశ్యులన్నా అవ్వాలి. వైశ్య అంటే కులం కాదు, వర్ణం. వైశ్య వర్ణం అంటే యాదవులు కూడా వైశ్య వర్ణం కిందనే వస్తారు, ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వైశ్యులే, అంటే డబ్బు సంపాదించే వాళ్ళందరూ వైశ్యులే. వీళ్ళు గోవుల్ని కాస్తారు కాబట్టి. సో వైశ్య పత్ని ద్వారా నందుడు కలిగితే క్షత్రియ పత్ని ద్వారా వసుదేవుడు కలిగడం జరిగింది. ఓకే, అయితే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో జన్మించారో అప్పుడే యోగమాయ కూడా నందుడికి పుత్రికగా జన్మించడం అనేది, యశోదామాతకి పుత్రికగా జన్మించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదైతే ఇప్పుడు మనకి ఈ యొక్క యమునా నది ఉందో, ఈ యమునా నది దారినిచ్చింది నందగ్రామానికి వెళ్ళడానికి. నందగ్రామానికి వెళ్ళినటువంటి వసుదేవుడు తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి అక్కడుంచి
ఇది యశోదామాత మంచంలో ఉంచి, యశోదామాత మంచంలో ఉన్నటువంటి యోగమాయని తీసుకొని వెళ్ళిపోయారు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? కారాగారంలోకి వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మనకి అని అంటే, తన పుత్రుణ్ణి రక్షించుకోవడం కోసం నందుడి యొక్క పుత్రికిని బలి పెడుతున్నాడు. ఎందుకంటే నందుడి యొక్క పుత్రికిని ఇప్పుడు కంసుడు వచ్చి చంపేస్తారు. పుట్టింది బాలిక బాలుడా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా, అష్టమ సంతానం వల్ల తనకి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం కంసుడికి తెలుసు. కాబట్టి అష్టమ సంతానం బాలుడా బాలిక అని చూడకుండా చంపేస్తారు. ఓకే, అది ఏ సంతానమైనా సరే చంపడానికి సిద్ధమైనటువంటి వాడు, అష్టమ సంతానం బాలుడా బాలిక అని చూసేంత విచక్షణ కంసుడిలో ఉండదు ఇంకా. కానీ కంసుడు చంపబోతాడు. కంసుడు చంపబోతాడు అనేటువంటి విషయం నందుడికి తెలిసినా, సారీ, వసుదేవుడికి తెలిసినా కానీ వసుదేవుడు మరి నందుడి యొక్క పుత్రికిని బలిపెట్టడానికి సిద్ధమైపోయాడు. అంటే ఈ ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో కేవలం ఈ మధురలో మాత్రమే అందరూ నిద్రలో పోవట్లా, అక్కడ కూడా నందగ్రామంలో కూడా అందరూ నిద్రలో పోతున్నారు. గోపబాలు అందరూ కూడా నిద్రలో పోతున్నారు. చివరికి దేవకీ దేవి, సారీ, యశోదామాత కూడా నిద్రపోతుంది. యశోదమాత కూడా నిద్రపోతుంది. అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఈ మార్పిడి అనేటువంటిది జరిగింది. అయితే మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, తన పుత్రుని రక్షించుకోవడం కోసం ఏం చేసినా తప్పు లేదు. ఓకే, ఇంకొక ఇంకొకళ్ళని బలిచ్చినా తప్పు లేదు. పుత్రుని రక్షించుకోవడం అనేటువంటిది అంత తల్లిదండ్రులకి అంత ఇంపార్టెంట్ బాధ్యత అనమాట. ఓకే, అంత ముఖ్యమైనటువంటి బాధ్యత. అయితే ఇది మనందరికీ వర్తిస్తుందా అంటే మనందరికీ వర్తించదు. ఇది యోగమాయ ప్రభావంలో ఉండి చేస్తే అది వర్తిస్తుంది. మనమందరం భౌతికమాయ ప్రభావంలో ఉంది. ఓకే, స్వార్థం కోసం చేయకూడదు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించాలి అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడి కోరిక. శ్రీకృష్ణ భగవానుడి కోరికను తీర్చడం కోసం ఇక్కడ వసుదేవుడు చేస్తున్నటువంటి పని. ఓకే, ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని రక్షించి శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడికి సేవగా ఏది చేసినా తప్పు లేదు. శ్రీకృష్ణ భగవానుడికి సేవగా ఏమి చేసినా తప్పు లేదు. తప్పుగా కనిపించేటువంటిది కూడా ఒప్పే, అది శ్రీకృష్ణ భగవానుడికి సేవగా చేసినట్లయితే. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి సేవ కోసమే ఇప్పుడు నందుడు ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడి సేవ కోసమే యశోదామాత ఉంది, శ్రీకృష్ణ భగవానుడి సేవ కోసమే నందుడికి యశోదామాతకి కలిగినటువంటి పుత్రికైనటువంటి యోగమాయ ఉంది, శ్రీకృష్ణ భగవానుడి సేవ కోసమే ఇక్కడ వసుదేవుడు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ సేవ కోసం ఎవరైనా సరే ఏదైనా సరే కృష్ణుడి కోసం చేయడానికి సిద్ధమైపోతారు. కాబట్టి ఇక్కడ వసుదేవుణ్ణి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వసుదేవుణ్ణి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా భగవంతుడు ఆడుతున్నటువంటి జగన్నాటకంలో పాత్రధారులు వీళ్ళందరూ. ఓకే, వాళ్ళ వాళ్ళ పాత్రల్ని పోషిస్తున్నారు. అందులోనే యోగమాయ ప్రభావంలో జరుగుతున్నటువంటిది కాబట్టి కృష్ణుడి కోరిక మీదకి జరుగుతుంది. కృష్ణుడి సేవ కదా, యోగమాయ ప్రభావంలో ఏదైనా సరే కృష్ణుడికి సేవే జరుగుతుంది. యోగమాయ ప్రభావంలో ఏ పని జరిగినా కానీ అది కృష్ణ సేవే. మహామాయ ప్రభావంలో ఏ పని జరిగినా కానీ ఇంద్రియ తృప్తే. ఓకే, మహామాయ ప్రభావంలో ఏ పని జరిగినా కానీ అది మనకి మనం సేవ చేసుకోవడం. యోగమాయ ప్రభావంలో మనం ఏం చేసినా కానీ అది కృష్ణుడికి సేవే అవుతుంది. కాబట్టి ఇప్పుడు యోగమాయ ప్రభావంలో జరుగుతున్నటువంటి ఈ లీలలో ఈయన ఒకవేళ వేరే వాళ్ళ పుత్రికను బలిపెట్టినా కానీ అది కృష్ణ సేవే అవుతుంది. ఓకే, నెక్స్ట్ 52 అమృత మాతాజీ. దేవక్యాశయ నేత్యస్య వసుదేవో తధారికాం. ప్రతిముచ్చాపధోర్లోహం ఆస్తే పూర్వవధావృతాం. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవుడు ఆ బాలుని దేవకి దేవి శయ్యపై పరుండబెట్టి కాళ్లకు సంఖ్యలను తగిలించుకొని పూర్వం వలె బంధితుడై నిలిచెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో తిరిగి వచ్చేసారు బాలికను తీసుకొని. ఆ బాలికను తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ దేవకి యొక్క శయ్య మీద పడుకోబెట్టేసి
మళ్ళీ తిరిగి ఆయన సంఖ్యలు ఆయన కట్టేసుకున్నారు. అంటే ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఉమాపతి ప్రభు చెప్తారు, యశోదానంద పత్ని చ జాతం పరమ పరమ బుద్ధ్యత. యశోదానంది పత్ని చ జాతం పరమ బుద్ధ్యత. నతల్లింగం నతల్లింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి. నతల్లింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి. రసం వలన అలసి నిద్ర యశోద నిద్రలో మునిగి తనకు జన్మించినది పుత్రుడో పుత్రికో ఎరుగు జాలకుండెను. భాష జయప్రపాల్కి జయ. నందుడు, వసుదేవుడు సన్నిహిత మిత్రుడు, అట్లే వారి పత్నులకు యశోదా దేవి కూడా అత్యంత సన్నిహితులై ఉన్నది. నామములు వేరైనప్పటికీ యథార్థం మనకు వారు ఒకటి అయి ఉన్నది. వారికి గల ఒకే ఒక భేదం ఏమనగా, తనకు భగవంతుడు పుత్రునిగా జన్మించి ఇప్పుడు కృష్ణుడిగా మారినని దేవకి ఎరుగు ఉండగా తనకు జన్మించినది పుత్రుడో పుత్రియో యశోద ఎరుగుకుండెను. యశోద ఎంతటి పరమ భక్తురాలనగా శ్రీకృష్ణుని ఆమె ఎన్నడు నువ్వు దేవదేవునిగా భావించలేదు. అతనిని ఆమె కేవలం తన పుత్రునిగా ప్రేమించడు. కానీ శ్రీకృష్ణుడు పుత్రుడైనను అతడు సాక్షాత్తుగా దేవదేవుడని దేవకి మొదటి నుండియే ఎరిగిండను. బృందావనమునందు ఎవ్వరూ శ్రీకృష్ణుని దేవదేవునిగా భావింపలేదు. కృష్ణుని కళాపములు చే ఏదిని అద్భుతము జరిగినప్పుడు బృందావన వాసులైన గోపలు గోప బాలు నంద యశోదులు ఆశ్చర్యపడిదే గాని తమ కృష్ణుడు దేవాది దేవుడని ఎన్నడూ తలంపలేదు. ఈ గొప్ప దేవతయే శ్రీకృష్ణ దేవతయో శ్రీకృష్ణ రూపమున అవతరించి ఉండ వచ్చినని ఒకప్పుడు వారు తలిచిన వారు. అంతటి మహోన్నతము భక్తి యోగ స్థితిలో భక్తుడు శ్రీకృష్ణుని యొక్క స్థితిని మరుచును. భగవంతుని స్థితిని నిరుగక అతడు గాఢముగు భగవత్ ప్రేమలో మునుగును. ఇది కేవల భక్తి ఎనబడును. జ్ఞానము జ్ఞానమయ భక్తి స్థితులకు ఇది భిన్నమైనది. శ్రీమద్ భాగవతము నందులి శ్రీకృష్ణ జననము అను దశమ స్కందములోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభు. సో యశోద మాత ప్రసవం వల్ల అలసిపోయి నిద్రపోతూ ఉంది. ఆమెకి పుట్టింది పుత్రుడా పుత్రిక అనేటువంటి విషయం కూడా ఆమెకి తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఆమె నిద్ర లేచిన తర్వాత కనుక చూసుకుంటే పుత్రుడు కనుక ఆమెకి శయ్య మీద కనుక ఉంటే నాకు పుత్రుడే పుట్టారు అనుకుంటుంది. అంతే తప్ప అంతకుముందు ఆమె ఆ ప్రసవ సమయంలో ఆమె ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆమెకు పుట్టినటువంటి వాళ్ళు పుత్రుడు పుత్రిక కూడా ఆమెకు తెలియనటువంటి స్థితిలో ఆమె ఉన్నారనమాట. అయితే కేవల భక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో యశోదామాత దేవకీదేవి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. ఎందుకంటే చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఒకే తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు పుత్రులు వీళ్ళిద్దరు, తరువాత వాళ్ళ భార్యలు, ఇంకా క్లోజ్గానే ఉంటారు వీళ్ళు. సో అంత క్లోజ్గా ఉంది అంటే వీళ్ళిద్దరికి సోదరుల బంధం కంటే కూడా స్నేహబంధం ఎక్కువగా ఉంది. అందుకని వీళ్ళిద్దరూ స్నేహితులు ఉన్నట్లు ఉంటారు. అందుకని వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఒకటే అయినా కానీ ఒకటేలాగా ఉన్నా కానీ యశోదామాతకి అదే సారీ దేవకికి యశోదామాతకి ఉన్న బంధము, తరువాత వసుదేవుడికి నందుడికి ఉన్నటువంటి బంధం ఒకలాంటిదే, ఒకే రకమైనటువంటి స్నేహాన్ని ప్రదర్శించారు. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే దేవకి మాతకి తనకు పుట్టినటువంటి పుత్రుడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలుసు. కానీ యశోద మాతకి తనకు పుట్టినటువంటి పుత్రుడు దేవాది దేవుడు అని తెలియదు. అది వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఈమె వాత్సల్య భావంతోనే తన పుత్రుని చూస్తూ ఉంది. అందుకని వృందావనంలో ఉన్నప్పుడు ఎన్ని లీలలు చేసినా కానీ శ్రీకృష్ణ భగవాన్ని దేవాది దేవుడుగా వాళ్ళు ఎవరు గుర్తించలేదు. ఎంత గొప్ప పనులు చేసినా కానీ మానవాతీత కర్మలు చేసినప్పటికీ మానవుడిగానే చూశారు. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఎలా చేస్తున్నాడు ఈయన, ఈయనకేమన్నా ఈయన ఏమన్నా ఏదో దేవత అయి ఉంటుంది, ఇక్కడ ఇలా పుట్టారు కృష్ణుడిలాగా అని అనుకుంటున్నారే తప్ప ఈయనే దేవాది దేవుడు ఈయనే శ్రీకృష్ణుడు అనేటువంటి భావంలో వాళ్ళు లేరు. అది యోగమాయ ప్రభావంలో ఉండడం. అంటే కృష్ణుడు గురించి దేవాది దేవుడు అని తెలియకుండగానే కృష్ణుడికి సేవ చేయటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కేవల భక్తి. ఓకే, అది శుద్ధ భక్తి.
అంటే ఇప్పుడు మనకి కృష్ణుడిని మనం ప్రేమించడం, కృష్ణుడికి మనం సేవ చేయటం, దాని వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనందరికీ కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు. కృష్ణుడికి పూజ చేసేటువంటి వాళ్ళు కొంతమంది భయంతో పూజ చేస్తారు, కొంతమంది రిచువల్గా చేస్తారు, చెయ్యాలి కాబట్టి చేస్తారు, కొంతమంది ప్రేమతో చేస్తారు. కృష్ణుని పూజించేటువంటి వాళ్ళు ఈ విధంగా పలు రకాలుగా ఉంటారు. కొంతమంది భయంతో చేస్తారు. ఎందుకు భయంతో చేస్తారు? కృష్ణుని పూజించకపోతే నాకు సుఖ సౌఖ్యాలు ఉండవేమో, కృష్ణుని పూజించకపోతే నాకు పుణ్యం రాదేమో, కృష్ణుని పూజించకపోతే నన్ను కాపాడరేమో, నన్ను రక్షించరేమో అనేటువంటి భయంతో చేసేటువంటి పూజలు కొంతమంది చేస్తారు, కొంతమంది సాంప్రదాయంగా చేస్తారు. సాంప్రదాయం అంటే నా తల్లిదండ్రులు చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు చేశారు, కాబట్టి వంశ పారపర్యంగా వస్తున్నటువంటి ఈ ఆరాధన ఏదైతే ఉందో అది నేను కూడా చేయాలి. జస్ట్ రిచువల్ అంటే ఒక ఆచార వ్యవహారంలా చేసేటువంటి పూజ. ఆచార వ్యవహారంలా చేసినటువంటి పూజకి ఎలాంటి ప్రేమ ఉండదు, ఎలాంటి భక్తి ఉండదు, కేవలం చెయ్యాలి కాబట్టి చేయడం. చేయకపోతే వాళ్ళ యొక్క పరంపరలు అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని బ్రేక్ చేసినట్లు అవుతుంది అని చేయడం అంతే. అంతేకాని దానికి చేయడానికి వీళ్ళకి సొంతంగా ఏం మోటివేషన్ ఉండదు. ఇక మూడో రకం వాళ్ళు కృష్ణుడికి చేసేటువంటి ఆరాధన, కృష్ణుని దేవాదిదేవుడుగా గుర్తించి కృష్ణుడికి భక్తి చేసేటువంటి వాళ్ళు ఇంకొక రకం. సో దేవాదిదేవుడు కాబట్టి దేవాదిదేవుడిని నేను ప్రేమించాలి, ఎందుకంటే నేను కృష్ణుడికి అంశ కాబట్టి కృష్ణుడికి నేను సేవ చేయడమే నా బాధ్యత కాబట్టి, నా కర్తవ్యం కాబట్టి, తప్పేం లేదు, ఇది కూడా ఉత్తమమైనటువంటి భక్తే. ఇంకొక రకమైనటువంటి వాళ్ళు కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలియకుండానే కృష్ణుని దేవాదిదేవుడుగా పూజించడం, ఇది ఇంకా గోపికలు బృందావన వాసులు చేసినటువంటి భక్తి అన్నమాట. దీన్ని ఇంకా టాప్ మోస్ట్ భక్తిలా మనం చూడాలి. కేవల భక్తి ఇది, జ్ఞానము, జ్ఞానమయ భక్తి స్థితులకు భిన్నమైనటువంటిది అని చెప్తున్నారు. ఓకే, జ్ఞానంతో కూడినటువంటి భక్తి అంటే ఏంటి అంటే కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలుసుకొని భక్తి చేసేటువంటిది. ఓకే, జ్ఞానము అంటే కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలుసు, కానీ కృష్ణుడికి భక్తి చేస్తానా అంటే భక్తి చేయం. కానీ జ్ఞానమయ భక్తి అంటే జ్ఞానం వల్ల నేను భక్తి స్థితిలోకి వచ్చాను, అంటే కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలుసుకున్నాను కాబట్టి భక్తి స్థితిలోకి వచ్చాను, భక్తి చేస్తున్నాను. ఈ ఇద్దరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే శుద్ధ భక్తి, కేవల భక్తి. దీనికి ఎలాంటి మోటివేషను లేదు. ఓకే, ఒక తల్లి ఒక కొడుకును ప్రేమించడానికి ఏ మోటివేషను ఉండదు. కొడుకు గొప్పవాడా చెడ్డవాడా అనేటువంటి దాంతో సంబంధం లేదు. యాక్చువల్గా మన గీతా జ్ఞాన్ క్లాసుల్లోనే అటెండ్ అయ్యేటువంటి ఒక మాతాజీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ క్లాసులు అటెండ్ అవుతారు. సో ఆ మాతాజీ ఎవరు అంటే అనాథ శరణాలయం అంటే వృద్ధాశ్రమంలో పనిచేస్తూ ఉంటారు ఆమె వార్డెన్ గారు, లేకపోతే ఆ వృద్ధాశ్రమంలో ఒక ఆమె కూడా ఒక ఎంప్లాయీ. వృద్ధాశ్రమంలో చాలా మందిని వదిలేసి వెళ్తూ ఉంటారు కొడుకులు. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వెళ్తూ ఉంటారు. వృద్ధాశ్రమంలో వదిలేయబడినటువంటి తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటుంది ఆమె, చూస్తూ ఉంటుంది, రోజు చూస్తూ ఉంటుంది ఆమె. సో ఆమె అంటుంది, ఈ ఎవరైతే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారో అంటే ఆ తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ముసలివాళ్ళు, వాళ్ళ పుత్రుల్ని అసహించుకోరు, వాళ్ళ పుత్రుల్ని ఏమో అసహించుకోరు కదా, వాళ్ళ గురించి నెగిటివ్గా కూడా మాట్లాడరు, వాళ్ళని తప్పుపట్టరు, వాళ్ళ గురించి తేలిక చేసి మాట్లాడరు. అయినా సరే పుత్రుడు తనను చూసుకోలేదు అనేటువంటి బాధలో కూడా పుత్రుని నిందించకుండా పుత్రుని ఇంకా ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఓకే, కొంతమంది నా పుత్రుడు వస్తాడు, రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో అని ఏడుస్తూ ఉంటారంట. ఇదంతా కూడా ఆమె చెప్తుంటే విన్నాం. సో ఆమె చెప్తున్నప్పుడు వింటూ ఉంటే ఆమె స్పష్టంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంది ఆమె. సో ఇది పుత్రుడి మీద తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ. అది పుత్రుడు ఎలాంటి వాడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా, పుత్రుడి మీద తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ అది. అలానే తల్లిదండ్రులకి ప్రేమ ఉంటే ఓకే, కానీ మిత్రులకి, అక్కడ ఉన్నటువంటి చుట్టాలకి, బంధువులకి, మిగిలినటువంటి వాళ్ళకి కూడా కృష్ణుడి మీద అలాంటి ప్రేమే ఉంది. ఇప్పుడు వృందావనంలో ఉన్నటువంటి అందరు గోపికలు కూడా, అంటే యశోదామాత ఇంటికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా,
వాళ్ళింట్లో ఏ పిండి వంటకం చేసుకున్నా కానీ కృష్ణుడు కోసం కూడా చేస్తారు. కృష్ణుడు వాళ్ళ ఇంట్లో సభ్యుడు కాదు, కానీ బృందావనంలో ఎవరింట్లో ఏం చేసుకున్నా కానీ ముందు కృష్ణుడికి పెడతారు. కృష్ణుడికి నచ్చకపోతే వాళ్ళు కూడా తినరు. వాళ్ళు చేయడానికంటే ముందు కృష్ణుడికి ఏమి నచ్చుతుందో అది చేస్తారు. మనందరికీ ఏమనిపిస్తుందంటే శ్రీకృష్ణుడు అందరిళ్ళలోకి పోయి వెన్న తింటున్నాడు, అందరిళ్ళలోకి పోయి కుండల పగలు కొడుతున్నాడు, అందరిళ్ళలోకి పోయి వాళ్ళ పిండి వంటలన్నీ తింటున్నాడు, అందరిళ్ళలోకి పోయి వాళ్ళు పాల పదార్థాలు, పాలతో తయారు చేయబడినటువంటి పెరుగు, వెన్న, స్వీట్స్ ఇవన్నీ తింటున్నాడు అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తయారు చేసి ఈరోజు కృష్ణుడు వస్తాడు తినటానికి నేను తయారు చేసి పెట్టాలి కృష్ణుడు వచ్చే లోపల అని వాళ్ళు తయారు చేసి రెడీగా ఉంచుతున్నారు. ఇది అంటే వాళ్ళు కృష్ణుడి ఇక్కడ చూపిస్తున్నటువంటి భక్తికి కారణం కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకొని కాదు, లేదంటే కృష్ణుడు వాళ్ళకి ఏదో ఉపకారం చేస్తారు అనేటువంటి భావనలో కాదు. వాళ్ళకి జ్ఞానము లేదు, జ్ఞానం వల్ల కలిగినటువంటి భక్తి లేదు, కేవల భక్తి ఉంది వాళ్ళకి. వాళ్ళకు ఉన్నదల్లా ఏమిటి అనంటే అనన్యమైనటువంటి, ఎలాంటి అభిలాష లేకుండా, ఎలాంటి తిరిగి లాభం పొందాలి అనేటువంటి అభిప్రాయము లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ శ్రీకృష్ణుడికి. సో మనందరికీ బయటికి ఎలా అయినా కనపడచ్చు, కానీ గోపికల భావం అది. ఓకే, గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడికి సేవ చేశారు, గోపబాలు అందరూ కూడా శ్రీకృష్ణుడికి సేవ చేశారు, వృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణుడికి సేవ చేశారు, ఇంక్లూడింగ్ చెట్లు, పక్షులు, వృందావనంలో ఉన్నటువంటి రాళ్ళు, వృందావనంలో ఉన్నటువంటి గోవులు, వృందావనంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా శ్రీకృష్ణుడికి సేవ చేశారు. అయితే శ్రీకృష్ణుని దేవాది దేవుడుగా తెలుసుకోకపోయినా కానీ చేయగలిగారు కాబట్టి అది శుద్ధ భక్తి, కేవల భక్తి. ఓకే, ఇక నాలుగవ అధ్యాయం. హరే కృష్ణ ప్రభు చెన్నీ. అంటే ఈ గోపురాలు, గోపికలు అక్కడ బృందావన వాసులంతా కూడా ఇప్పుడు యోగమాయలో ఉన్నట్టుగా అని అర్థం చేసుకోవాలా? మళ్ళీ ప్రభుకి వాళ్ళది కేవల భక్తి అన్నారు కదా, అంటే ఇప్పుడు కేవల భక్తి అంటే వాళ్ళు ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకా టాప్ మోస్ట్ భక్తి కదా, అంటే వాళ్ళకి సుకృతి ఉండటం వల్ల అని అర్థం చేసుకోవాలా? ఎలా అలాంటి వాళ్ళు కారణ జన్మలు, అలాంటి వాళ్ళు బద్ధజీవులు కాదు. ఓకే, కృష్ణుడి లీలలో భాగం పంచుకోవడం కోసం వాళ్ళు ముక్త జీవులైనా కానీ బద్ధజీవుల్లా వచ్చారు. ఇప్పుడు ఒకవేళ కృష్ణుడు లీల చేయడం కోసం వృందావనం రాలేదనుకో, వాళ్ళు ఇంకెక్కడో ఎక్కడో చోట ఏదో విధంగా పుట్టుంటారు అని అనుకోకూడదు. ఓకే, వాళ్ళు ఇంక పుట్టాల్సిన అవసరమే లేదు వాళ్ళకి, వాళ్ళు గోలోకంలోనే ఉంటారు, లేదంటే దేవతలుగా ఉండిపోతారు దేవతా లోకాల్లో. అందుకని మనం ఇప్పుడు చూస్తే మనకి ఇంతకు ముందు శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నారు, దేవతలందరూ మీరు మీ మీ పాత్రలు తీసుకోండి, మీరందరూ వెళ్ళిపోయి యదువంశంలో జన్మించండి అని చెప్పారు కదా బ్రహ్మదేవుడు. అంటే కృష్ణుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు అంతేకాని, వాళ్ళు కర్మలు చేసుకోవడం వల్ల, వాళ్ళ కర్మ ఫలితాలను అనుభవించడం కోసం వాళ్ళు రాలేదు. అది వాళ్ళకి మనకి ఉన్న తేడా. నాలుగో అధ్యాయం. ఓకే, కంసుని దురాగతములు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. శ్రీకృష్ణ భగవానుడు చాలా చిన్న పిల్లవాడుగా, అప్పుడే పుట్టినటువంటి బాలుడుగా ఉన్నప్పటికీ కంసుడు ఏ విధంగా శ్రీకృష్ణ భగవాను నాశనం చేయాలని చూస్తున్నారో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సమ్మరీ ఒకసారి సమ్మరీ చదువుదాం. హైమవతి మాతాజీ సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభు. నాలుగవ అధ్యాయము, కంసుని దురాగతములు. దానవమిత్రుల సలహాను అనుసరించిన వాడే కంసుడు పసిపిల్లలను వధించుట అత్యంత యుక్తమని భావించుట ఈ అధ్యాయమునందు వివరింపబడినది. వసుదేవుడు పూర్వం వలనే తన్ను ఇనుప గొలుసులతో బంధించుకున్న పిమ్మట యోగమాయా ప్రభావముచే తారాకృతం యొక్క ద్వారములనయు మూసుకునిను. తదనంతరము శిశురూపము ఉన్నట్టు యోగమాయ ఏడవ తొడగెను. ఆ ఏడుపుకు ద్వారపాలకులు మేల్కొని దేవకి ప్రసవించిందని కంసునికి వెంటనే తెలియజేసిరి. ఆ వార్తను వినంతర కంసుడు అత్యంత వేగముగా ప్రసూతి గృహమును చేరుకొను శిశువుని విడిచిపెట్టమని దేవకి ఎంత ప్రార్థించినని వినక అతడు ఆ బాలికను తన హస్తముల నుండి, ఆమె హస్తము నుండి లాగుకొని రాతిపై బలముగా కొట్టెను. కానీ ఆ శిశువు కంసుని చేతి నుండి జారి పైకి వెడలి అష్టభుజ దుర్గాదేవి రూపమున ప్రత్యక్షమయ్యాను. పిదప ఆమె కంసునితో, నీవు తలపోయినట్టు శత్రువు వేరొక చోట జన్మించి ఉన్నారు, కనుక బాలులను వధించవలనని నీ యోచన వ్యర్థము కాగలదని పలికెను. భవిష్యమాయను అనుసరించి దేవకి యొక్క అష్టమ సంతానము కంసుని వధింపనున్నాడు. కాని ఆ అష్టమ సంతానము ఆడపిల్ల ఒకటను గాంచి తన నామమాత్ర శిశువు
శత్రువు వేరొక చోట అదివరకే జన్మించడాన్ని విన్నంతటా కంసుడు ఆశ్చర్యచకితులయ్యాను. వెంటనే అతడు దేవకీ వస్తువులను విడిచిపెట్టుకుని నిశ్చయించుకుని తను తప్పిదమ్మని వారి ఎదుట ఒప్పుకొని వారి పాదములు చెంతకు రాలి అతడు క్షమాపణ కోరిను. జరిగిన సంఘటనలు ప్రారంభం అనుసరించి జరిగిపోయినవి కనుక తను వారి సంతానం వదిలించినందుకు చింతించవలదని అతడు దేవకీ వస్తువులకు నచ్చ చెప్పుటకు యత్నించను. దేవకీ వస్తువులు సహజంగానే పవిత్రాత్ములు కనుక వెంటనే కంసుని క్షమించిరి. వారు ప్రసన్నలగుటను కాంచినంతటా అతడు తన గృహమునకు వెళ్ళలేను. కాని ఆ రాత్రి గడిచినంతనే కంసుడు తన మిత్రులను సమావేశపరిచి జరిగిన దానికి వారికి వివరించను. శత్రువు యచ్చోడను ఇదివరకే జన్మించినాడు కనుక రాజ్యమందిరి గ్రామంలో 10 రోజుల లోపల జన్మించిన శిశువులందరూ వధించుట ఉత్తమమని అసురులకు ఆ మంత్రులు కంసునికి సలహా ఇచ్చిరి. దేవతలు ఎల్లప్పుడూ కంసునికి భయపడినను వారికి ఉపేక్షింపరాదు. శత్రువులు కనుక కంసుడు వారిని సమూలంగా నశింపచేయటకు శక్త్యానుసారం యత్నించవలను. విష్ణువు దేవతలలో మూల పురుషుడు కనుక కంసుడు అతని అనుయాయులు విష్ణువు పట్ల విరోధము కొనసాగించవలనయు దాను మంత్రులు ఉపదేశించిరి. బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, శమధమాదులు, శ్రద్ధ, దయ అనవి విష్ణువు యొక్క దేహాంగములు. అట్టి విష్ణువు బ్రహ్మరుద్రాది దేవతలకు మూలము కనుక దేవతలను, సాధుపురుషులను, గోవులను, బ్రాహ్మణులను క్రమబద్ధముగా పీడించవలనని మంత్రులు పలికిరి. ఈ రీతిగా మిత్రులచే గట్టిగా ఉపదేశింపబడిన వాడే కంసుడు వారి ఉపదేశమును ఆమోదించి బ్రాహ్మణుని ఏడ వైరము లాభదాయకమని తలంచెను. అందువలన కంసుని ఆజ్ఞను అనుసరించిన వారై దానవులు వ్రజభూమి ఎంతటను దురాగతము చేయనారంభించిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. అసలు ఎందుకు కంసుడు దురాఘతాలను చేయడానికి ప్రేరేపింపబడ్డారు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో తెలుస్తుంది. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, కంసుడి యొక్క ప్రవర్తన ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంది. ఎందుకంటారు? ఇప్పుడు చూడండి, కంసుడు ఇప్పటి వరకు చాలా క్రూరంగా ప్రవర్తించారు. అయితే ఇప్పుడు ఇప్పుడు పుట్టింది ఒక స్త్రీ అనేటువంటి విషయం తెలిసి కూడా, ఒక బాలిక అనేటువంటి విషయం తెలిసి కూడా దేవకీ మాత వద్దు చంపకు అని చెప్తున్నా కానీ ఆమె చేతిలో నుంచి ఆ శిశువుని తీసుకుని రాయి కేసు కొట్టాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే మళ్ళీ ఆమె దుర్గాదేవిగా మారి నేను కాదు నిన్ను చంపబోయేది, నిన్ను చంపబోయేటువంటి వాడు ఆల్రెడీ పుట్టి ఉన్నాడు, వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పగానే కంసుడికి అర్థమైపోయింది ఇక దేవకీ వసుదేవుల్ని వదిలేయాలి అని. దేవకీ వసుదేవుల పట్ల తను పశ్చాత్తాప భావాన్ని వ్యక్తం చేశారు. నేను చంపింది మీ పిల్లల్ని, కానీ మీ పిల్లలని శాశ్వతం కాదు. నేనేం మీ పిల్లలను చంపలేను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆ శరీరమే కాదు, వాళ్ళు ఆత్మలు. ఆత్మలు చంపే శక్తి నాకు లేదు. ఓకే, ఆత్మలను చంపడం అనేటువంటిది సాధ్యం కాదు. శరీరాలే పోతున్నాయి, శరీరాలు పోయినంత మాత్రాన దానికి నీకు పిల్లలు చనిపోయారు అని అనుకోవడంలో ఏమీ అర్థం లేదు. రెండవది, ఒకవేళ వాళ్ళు చనిపోయినా కానీ అది వాళ్ళ ప్రారంధం వల్ల జరిగింది అంతే. అది ప్రారంధం వల్ల జరిగింది కాబట్టి నేను మాధ్యమంగా ఉన్నాను, వాళ్ళు చావడానికి నేను మాధ్యమంగా ఉన్నాను. ఎంత ఎంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు చూడండి, కంసుడు మాట్లాడుతున్నటువంటి ఫిలాసఫీ చూస్తే చాలా జ్ఞానవంతుడిలా మాట్లాడుతున్నాడు, నిజానికి జ్ఞానవంతుడే. ఓకే, అయితే ప్రారంధం వల్ల జరుగుతాయి అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు ప్రారంధం అవుతాయి అనేటువంటి విషయంలో ఆయన విచక్షణను ఉపయోగించలేకపోయాడు. ఓకే, ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు భవిష్యత్తులో తనకి ప్రారంభం అవుతాయి అనేటువంటి భయం కూడా లేకుండా ఇప్పుడు కర్మలు చేస్తున్నారు. అదే అసురు ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి. వీళ్ళందరికీ జ్ఞానం ఉంటుంది, వీళ్ళందరూ కూడా శాస్త్రాలు చదువుతారు. రావణాసురుడు కూడా శాస్త్రాలు చదివారు, రావణాసురుడు కూడా పెద్ద పండితుడు, పురోహితుడు. కానీ ఆ శాస్త్రాన్ని చదివి కూడా వాళ్ళు అందులో చెప్పబడినటువంటి విషయాల్ని శ్రద్ధగా నమ్మి ఉండరు. వాళ్ళు దాన్ని లైట్గా తీసుకుంటారు. అదే భక్తులకి అభక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. శాస్త్రాలు చదివిన ప్రతి ఒక్కళ్ళు భక్తులైపోరు, భక్తులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భక్తులు భగవంతుడికి శరణం వేడుకుని ఉంటారు కాబట్టి భగవంతుడిని శరణం వేడుకోవడమే ఏదైతే ఉందో అదే శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. శాస్త్రాలు చదవకపోయినా కానీ భగవంతుడి పాదాలను ఆశ్రయించున్నటువంటి వాడు శాస్త్రాలు చదివిన వాడి కంటే కూడా ఎక్కువ. ఓకే,
సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈయనకున్నటువంటి జ్ఞానంతో ఈయన ఏమన్నా మారారా అంటే మారలేదు. ఎప్పుడైతే దేవకి వసుదేవుల యొక్క అసోసియేషన్ లో ఉంటాడో, సాంగత్యంలో ఉంటాడో, అప్పుడు ఈయన ప్రవర్తన సాధు ప్రవర్తనలా ఉంటుంది. దేవకి వసుదేవులు చాలా శుద్ధ భక్తులు కాబట్టి శుద్ధ భక్తుల సమక్షంలోకి వచ్చినటువంటి ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్వభావాన్ని మారిపోతుంది. ఓకే, వాళ్ళు ఎంత క్రూరులైనా సరే అక్కడికి వచ్చేసరికి కొంచెం హంబుల్గా మారిపోతారు. అలానే కంసుడు కూడా దేవకీ వసుదేవుల్ని చూడగానే, దేవకీ వసుదేవుల దగ్గరికి రాగానే ఇలాంటి సూక్తులు మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి ఒక సాధు పురుషుడు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడతారు. తర్వాత నన్ను క్షమించండి అని వాళ్ళ పాదాల మీద పడడం, మీకు జరిగినటువంటి నష్టానికి నేను బాధ్యత వహిస్తున్నాను, మీకు జరిగినటువంటి దానికి నన్ను క్షమించండి, నా మాధ్యమం ద్వారా ఇది జరిగింది, ప్రారంభమే అయినా కానీ ఆ ప్రారంభం కూడా నా వల్ల జరిగింది కాబట్టి నన్ను క్షమించండి అని అంటున్నారు. ఇదంతా కూడా ఇలాంటి ఒక సాధు ప్రవర్తన అనేటువంటిది దేవకీ వసుదేవుల సమక్షంలో జరిగింది. మరి దేవకీ వసుదేవులు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు ఎవరిని నిందించాలనుకోరు, ఎవరిని శిక్షించాలనుకోరు. మానాభిమానాలకి ఒకేలా స్పందించే వాళ్ళు శుద్ధ భక్తులు కదా. సో అలాంటి శుద్ధ భక్తుల స్థాయిలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులకు మరి భగవంతుడు జన్మించారు. భగవంతుడు జన్మించారంటేనే వాళ్ళ స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి. అందుకనే వాళ్ళేమీ శిక్షించలేదు ఆయన్ని, వాళ్ళేమీ శపించడం కూడా శపించలేదు ఆయన్ని, కంసుడిని. సో ఎప్పుడైతే క్షమాపణ అడిగారో క్షమించేశారు, క్షమాపణ అడగగానే క్షమించేశారు. అంతటితోటి క్షమించినప్పుడు ఇక ఆయన మనసు మార్చుకొని ఉంటే బాగుండేది. ఎవరు ఎడా అపరాధం చేశారో వాళ్ళే క్షమించినప్పుడు ఇక భగవంతుడు కూడా శిక్షించరు. ఓకే, మనం ఎవరు ఎవరి పట్లన్నా అపరాధం చేసామనుకోండి, మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి వాళ్ళు క్షమాపణ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు మన క్షమాపణ యాక్సెప్ట్ చేసేలాగా మనం చేసుకోగలిగితే ఇక భగవంతుడు మనల్ని శిక్షించరు. అలా ఇప్పుడు మనం చూస్తే క్షమాభిక్ష పెట్టమని జైల్లో ఖైదీలు కూడా అర్జీ పెట్టుకుంటారు రాష్ట్రపతికి, లేదా ప్రధానమంత్రికి. వాళ్ళు క్షమించేశారనుకోండి ఇంక శిక్ష పడదు, క్షమించకపోతేనే శిక్ష. ఓకే, అలానే ఇప్పుడు కంసుడు కూడా క్షమాపణ కోరారు, మరి శిక్షించలేదు, వాళ్ళు క్షమాపణ ఇచ్చేశారు, క్షమించేశారు. అయితే మరి కంసుడు అక్కడి నుంచి రాజ్యం వదిలి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే ఎవరుంటారు ఇంట్లో? అసురులే. రాజభవనంలో ఎవరుంటారు? దేవకీ వసుదేవులు లాంటి శుద్ధ భక్తులు ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు భాగవతం క్లాసులో కూర్చున్నప్పుడు మీరందరూ భక్తుల సాంగత్యంలో ఉంటారు. భాగవతం క్లాస్ అయిపోగానే మళ్ళీ నేను అసురుల సాంగత్యంలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ నా ప్రవర్తన మామూలుగానే మారిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక అసురులాగా ఉంటా, ఇంటికి వస్తే మళ్ళీ ఇంకొక రకంగా ఉంటా, గుడికి వెళ్తే ఇంకొక రకంగా ఉంటా, భాగవతం చెప్పేటప్పుడు ఇంకొక రకంగా. ఎందుకు అలా ఉంటాం? సాంగత్యం, సాంగత్యం. సో అలానే ఇప్పుడు కంసుడు కూడా రాజభవనంలోకి వెళ్ళిపోగానే ఆయన చుట్టూ ఉన్న మంత్రులు, సేనాధిపతులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి సైనికులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? అసురులు. ఆ అసురులందరూ కూడా విష్ణువుకి శత్రువులు, శత్రువులు. కాబట్టి వాళ్ళ శక్తి అనుసారం విష్ణువుని, విష్ణువు యొక్క భక్తుల్ని నాశనం చేయాలనే చూస్తూ ఉంటారు. ఓకే, మళ్ళీ వాళ్ళ సాంగత్యంలోకి వచ్చినటువంటి కంసుడు వాళ్ళు ఏం చెప్తే అది విన్నాడు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వే చెప్తున్నావు, ఇప్పుడే పుట్టాడు అని అంటున్నావు, ఇప్పుడే పుట్టినటువంటి బాలుడు అంటే ఈ మన రాజ్యంలో ఎక్కడైనా సరే ఇప్పుడే పుట్టినటువంటి బాలుడు ఉంటే వాళ్ళందరినీ చంపేసి, చంపేస్తే నీ శత్రువుని చంపినట్టే. పైగా నేను చంపబోయేటువంటి వాడు వాడు విష్ణువు. అలాంటి విష్ణువు యొక్క శరీరంలో అంగాలు ఏమిటి? బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, సమాధానములు, శ్రద్ధ, దయ, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు. కాబట్టి బ్రాహ్మణులని, గోవులని, వేదాలని అన్నిటినీ కూడా, తపస్సులు, యజ్ఞాలు ఇవన్నిటిని కూడా నాశనం చేసేసి, ఇవన్నిటిని నాశనం చేస్తే విష్ణువుని నాశనం చేసినట్టు. వీటన్నిటినీ నాశనం చేస్తే విష్ణువు శరీరంలో అంగాలు కాబట్టి విష్ణువుని నాశనం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఈ పని చేయమని వాళ్ళు సలహా ఇస్తే అప్పటిదాకా సాధు పురుషుడిగా మారినటువంటి వాడు వెంటనే సరే అని ఒప్పేసుకున్నారు, ఆ పనులన్నీ చేయడానికి సిద్ధమై. పైగా కంసుడు ఎంత శక్తివంతుడు, దేవతలను కూడా ఓడించగలిగినటువంటి శక్తివంతుడు. అంతేకాదు పెద్ద పెద్ద అసురులను కూడా ఓడించగలిగినటువంటి శక్తివంతుడు.
భయంకరమైనటువంటి అసురులను కూడా ఓడించగలిగినటువంటి శక్తిమంతుడు కంసుడు. తనకు ఉన్నటువంటి శక్తితోటి అసురులందరినీ కూడా ఓడించి ఇంతకుముందు ఆ అసురులందరినీ కూడా తనకు సేవకులుగా చేసేసుకున్నాడు. పెద్ద పెద్ద అసురులు అంటే కృష్ణుడి మీదకి ఇప్పుడు వాళ్ళందరినీ పంపిస్తాడు ఒక్కొక్కళ్ళని. ఒకప్పుడు ఆ అసురులందరి మీద జయించి ఆ అసురులందరినీ తనకి సేవకులుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ సేవకులను ఉపయోగించి కృష్ణుడి మీదకి 10 రోజుల లోపల ఉన్నటువంటి వయసు కలిగినటువంటి బాలులందరూ తన రాజ్యంలో చుట్టుపక్కల రాజ్యాలలో ఎక్కడున్నా కానీ చంపేయాలి అనేటువంటి తన నిర్ణయానికి తను తన యొక్క సేవకులైనటువంటి అసురులందరినీ కూడా ఇప్పుడు వాడబోతున్నాడు. ఈ కంసుడి రాజ్యంలో ఉన్నటువంటి ఈ అసురులు కంసుడి రాజ్యంలో కంసుడికి బలపరుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వీళ్ళందరూ కలిసి దురాగతాలు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఇది ఈరోజు అధ్యాయంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం. ఓకే, నెక్స్ట్. చిన్న డౌట్ ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు ఇప్పుడు సాంగత్య దోషం వల్ల కాసేపు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రభుజీ, ఇక్కడ పరిసర ప్రభావాల వల్ల. అంటే ఆయన తటస్థ శక్తి ఆయనలో ఉన్నట్టేగా ప్రభుజీ, కాసేపు ఆధ్యాత్మికంగా ఉన్నారు, కాసేపు భౌతికంగా ఉన్నారు. అంటే తటస్థ జీవుడే, అంతేగా, తటస్థ శక్తి అంతే కదా, అంతేగా జీవుడు అంటేనే తటస్థ శక్తి. ఓకే, ఓకే, భగవంతుడి యొక్క అంశమే, కంసుడు కూడా అంశే, కంసుడు కూడా మనలాగనే మనలానే ఒక్కొక్క ఎవరి దగ్గర ఉంటే వాళ్ళలా మాట్లాడు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళలా కలిసి. కంసుడు రాక్షసుడు కదా ప్రభుజీ, అసురు స్వభావం అసురుడు, రాక్షసుడైనా కానీ రాక్షస స్వభావం ఉంది, కానీ అందులోనూ ఆత్మ ఉంది, ఆయనలోనూ ఆత్మ శరీరం, ఆత్మే తటస్థ శక్తి. మంగతాయారు మదజ్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకవాచ శ్రీ సుకువాచ బహిరంతపుర ద్వారః సర్వః పూర్వవధావృతాః. బహిరంతః పుర ద్వారః సర్వః పూర్వవధావృతాః. తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలా సముత్తితాం. తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాః సముత్తితాః. సుఖదేవ్ కోసం పలికెను, పరీక్షణ్ మహారాజా, గృహం యొక్క లోపలి బయట ద్వారముల వెనుకటి వలె బంధించబడిను. పిమ్మట గృహమునందరి వారు ముఖ్యముగా కారాగార కాపలాదారులు శిరోరాధనం విని శయ్య నుండి లేచిరి. ప్రభుపాదుల వారి భాష్యం, యోగమా యొక్క కార్యములు ఈ అధ్యాయం నందు స్పష్టముగా గోచరించను. కంసుని యొక్క పలు దురాగతములు దేవకీ వసుదేవులు క్షమించుట, అతడు పశ్చాత్తాపితుడై వారి పాదములు పట్టుకొనుట ఈ అధ్యాయంలో తెలుపబడినది. కారాగృహమునందరి కాపలాదారులు మరీ ఇతరులు మేల్కొండ పూర్వం అనేక సంఘటనలు జరిగినవి. శ్రీకృష్ణుడు జన్మించుట, గోకులమందరి యశోద గృహము చేరుట, దృఢమైన ద్వారములు తెరుచుకొనుట మూసుకొనుట, వసుదేవుడు వెనుకటి వలె బంధితునిగా నిలుచుట మున్నగు నివినియో జరిగి ఉన్నవి. అయినను కాపలాదారులకు ఇదంతా తెలియదు. శిశురూపము నుండి యోగమా యొక్క రోదనం విన్నంతట వారు మేల్కొనేది. కాపలాదారులు కుక్కల వంటి వారే ఉండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించరే. రాత్రివేళ రహదారి అందరి కుక్కలు కాపలాదారుల వలె వర్తించను. ఒక కుక్క మొరగగానే దాన్ని అనుసరించి మిగిలినవి మొరుగుట ఆరంభించను. ఆ వీధి కుక్కలను ఎవ్వడును కాపలాదారులుగా నియమించకపోయినను పౌరులను రక్షించడం తమ బాధ్యతగా అవి తలుచుచు ఎవరైనా అపరిచితులు ప్రవేశించగానే మరుగట మొదలుపెట్టను. యోగమాయ మహామాయ రెండును అన్ని భౌతిక కర్మలలో పనిచేయను. ప్రకృతేహే క్రియమాణాని గుణే కర్మాణి సర్వసహ, కానీ భగవచ్శక్తి భగవన్ నిర్దేశంలోనే పనిచేసినను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచాచరం. శునకముల వంటి రాచనీతజ్ఞులు దౌత్యవేత్తలు ప్రజలను తాము బయట ప్రపంచము యొక్క ప్రమాదము నుండి కాపాడుచున్నామని తలుచుచుందురు. ఇవన్నీ మాయ యొక్క కార్యములే. కానీ శ్రీకృష్ణుకు శరణజొచ్చిన వారికి కుక్కలు మరియు కుక్కల వంటి ఈ భౌతిక జగత్తునందలి రక్షకుల యొక్క రక్షణము అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సో ఇదంతా కూడా యోగమాయ ప్రభావంలో జరిగింది అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అనంటే,
ఎప్పుడైతే ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన తిరిగి కంసుడి యొక్క కారాగృహానికి చేరుకున్నారు, వసుదేవుడు తిరిగి కంసుడి యొక్క కారాగృహానికి చేరుకున్నారు. చేరుకోగానే యోగమాయ ఒక చిన్న బాలిక రూపంలో ఉన్నారు. ఆమెను తీసుకెళ్ళి దేవకీ శయ్య మీద, దేవకీ యొక్క శయ్య మీద ఉంచారు. ఆ తర్వాత తిరిగి ఆయన సంకెళ్ళని వేసుకున్నారు. ఇలా వేసుకోగానే ఏం జరిగిందంట, మళ్ళీ ఆ కారాగృహంలో ఉన్నటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో, లోపల వైపు ఒక ద్వారం ఉంటుంది, బయట వైపు ఒక ద్వారం ఉంటుంది. సో ఈ విధంగా లోపలి ద్వారాలు బయట ద్వారాలు యథావిధిగా మూసేయబడ్డాయి. ఇంతకుముందు ఎలా అయితే మూసుకొని ఉన్నాయో అలా మూసుకున్నాయి. అంటే వసుదేవుడు బయటికి వెళ్ళడానికి వాటి అంతరికి అవే తెరుచుకున్నాయి, వసుదేవుడు తిరిగి లోపలికి రాగానే వాటి అంతరికి అవే మూసుకున్నాయి. అంటే ద్వారాలు తెలుసుకొని వసుదేవుడు బయటికి వెళ్ళి మళ్ళీ వసుదేవుడు లోపలికి వచ్చి ద్వారాలు మూసుకోవడానికి మధ్యలో చాలా విషయాలు జరిగాయి. ఓకే, చాలా విషయాలు జరిగాయి. ఈ విషయాలు ఏమీ అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవ్వరికీ కూడా తెలియదు. ఎప్పుడైతే ఈ ద్వారాలన్నీ మూసుకున్నాయో అక్కడ ఆ శిశువు రోదించడం అనేటువంటిది మొదలుపెట్టింది యోగమాయ. ఓకే, యోగమాయ రోదించగానే అప్పుడు వీళ్ళందరికీ మెలకు వచ్చింది, ఓకే శిశువు జన్మించింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఇక మధ్యలో జరిగినటువంటి ఈ విషయాలన్నీ ఏం జరిగాయి అనేటువంటి విషయం కూడా ఆపలా కాసేటువంటి వాళ్ళే అయినా కానీ మధ్యలో జరిగినటువంటివి ఏమీ కూడా తెలియదు. వెళ్ళి కంసుడికి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి డీటెయిల్ గా ఏం వివరిస్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్వర్యంలోనే యోగమాయ పనిచేస్తుంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్వర్యంలోనే ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా ఎవరికి రక్షణ ఇవ్వాలి, ఎవరికి రక్షణ అవసరం లేదు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి రక్షణ ఇవ్వాలి అనేటువంటి విషయంలో శ్రీకృష్ణ భగవానుడే చూసుకుంటారు. అయితే దారిలో ఉన్నటువంటి కుక్కలు కూడా నేను కాపలా కాస్తున్నాయి అని అనుకుంటున్నప్పటికి కుక్కల్ని ఎవరు కాపలా కాయమని నియమించలేదు. అయినా సరే వీధిలోకి కొత్త వాళ్ళు వస్తే కొత్త మొహాలు చూడగానే అరుస్తూ ఉంటాయి. ఒక కుక్క అరవగానే 100 కుక్కలు దాని వెనక అరుస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా నేనే రక్షిస్తున్నాను అనేటువంటి భావంలో ఆ కుక్కలు ఉంటాయి. అలానే ఇక్కడ కాపలాదారులైనా సరే కుక్కలతో సమానమే, ఎందుకంటే వీళ్ళు కూడా కాపలానే కాస్తున్నారు, నేనే రక్షిస్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ రక్షణలో ఉన్నట్లయితే, కంసుడి యొక్క కారాగృహం మొత్తం కూడా వాళ్ళ రక్షణలో ఉన్నట్లయితే మరి వాళ్ళు ఎలా నిద్రపోయారు? వాళ్ళ రక్షణలోనే ఉన్నట్టయితే వాళ్ళకి తెలియకుండానే వసుదేవుడు ఎలా బయటికి వెళ్ళారు, వాళ్ళకి తెలియకుండానే వసుదేవుడు ఎలా లోపలికి వచ్చారు, వాళ్ళకి తెలియకుండానే కారాగృహంలో ఉన్నటువంటి లోపల వైపు బయట వైపు ఉన్నటువంటి తలుపులన్నీ ఎలా మూసుకున్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అంటే యాక్చువల్గా వీళ్ళందరూ ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి నియంత్రణలో ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంలో మనం అందరూ ఉన్నాం. మన వల్లనే అన్నీ జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం. మనమే అందరినీ రక్షిస్తున్నాం, లేదంటే మనల్ని రక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదంటే మన ఇంట్లో ఒక కుక్కను పెట్టుకుంటే కుక్క మనల్ని రక్షిస్తుంది, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా అరుస్తుంది మనల్ని లేపుతుంది అని మనం అనుకుంటాం. కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి వాళ్ళకి కుక్కల రక్షణ అవసరం లేదు. కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి వాళ్ళకి కుక్కల రక్షణ అవసరం లేదు, అదే చెప్తున్నారు ఇక్కడ. సో కుక్కలు ఈ భౌతిక జగత్తులో రక్షకులుగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించామో అలాంటి కుక్కల్ని రక్షణగా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ప్రభుపాదుల వారు ఇక్కడ నెక్స్ట్ 2వ శ్లోకం సునీత మాతాజీ ఆచక్యుర్భోజ రాజాయ యదుద్విగ్నః ప్రతీక్షతే భావము. పిమ్మట కాపలాదారులు వెంటనే భోజరాజుకు కంసుని చెంతకు వెడలి దేవకికి శిశువు జన్మించిన వార్తను విన్నవించిరి. ఆ వార్త కొరకే ఆతురతతో వేచి ఉన్న అతడు శీఘ్రమే కార్యసన్నద్ధుడయ్యను. భాష్యం: దేవకి యొక్క అష్టమ సంతానము తనను వధించునని భవిష్యవాణి చెప్పబడినందున కంసుడు ఆతురతతో వేచి ఉండెను. సహజముగానే ఈ మారు అతడు మేల్కొని ఉండి శిశుజన్మమునకై ప్రతీక్షించుచుండెను. కాపలాదారులు వచ్చి ఆ వార్తను తెలియజేసినంతట ఆ బాలుని సంహరించుటకు అతడు సన్నద్ధుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.
సో కంసుడు నిద్రపోలేదు, కంసుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పాపం కంసుడికి తెలియదు జరిగిందంతా, ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు ఆయనకి. శ్రీకృష్ణుడికి సహకరిస్తుంది కానీ ప్రకృతి మనకు సహకరిస్తుందండి. మనకు ఒకవేళ సహకరించినట్లు కనిపించినా కానీ అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్లాన్లో భాగమే. మనం అందరం అనుకోవచ్చు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంజాయ్గా ఉన్నాను, ప్రకృతి ద్వారా నేను పొందాల్సినవి పొందుతున్నాను, ప్రకృతి నాకు అన్ని రకాలుగా సహకరిస్తుంది అని మనం అందరం అనుకోవచ్చు. ఇదంతా కూడా కృష్ణుడి ప్లాన్. మనకి వినపడాలా వినపడకూడదా, కనపడాలా కనపడకూడదా, మనకి ఏ సౌకర్యం కావాలి ఏ సౌకర్యం రాకూడదు అనేటువంటిది కృష్ణుడి ప్లాన్. ప్రకృతి ద్వారా, ప్రకృతి అంతా కూడా కృష్ణుడి అధ్యక్షతలోనే పనిచేస్తుంది. కాబట్టి ఈయన మెలకుతూ ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు మధుర నుంచి గోకులానికి వెళ్ళారు అనేటువంటి విషయం తెలియదు. ఎప్పుడైతే ఈ సైనికులు వచ్చేసి ఆయనకి చెప్పారో, ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే కార్యసన్నద్ధుడైపోయాడు. వెంటనే వచ్చేసాడా పుట్టేశాడా అని చెప్పేసి రెడీ అయిపోయారు. సో రెడీ అయిపోయి ఇప్పుడు కంసుడు దేవకి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అన్నమాట. సో ఇది కంసుడు వార్తను తెలుసుకున్న వెంటనే ఆయన ప్రతిస్పందన. ఇక తర్వాత దేవకి దగ్గరికి వెళ్ళి ఇక దేవకి వసుదేవుల ముందు ఆయన క్షమాపణ చెప్పడం, ఇవన్నీ కూడా మనము అంటే మళ్ళీ ఆమె దుర్గాదేవిగా మారడము, దుర్గాదేవిగా మారి కంసుడికి జ్ఞానబోధ చేయడము, ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం, ఇవన్నీ కూడా మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్న? భగవంతుని శక్తి అనేటువంటి యోగమాయ ప్రభావంతో ద్వారా ద్వారపాలకులందరూ నిద్రపోయారు ప్రభుజీ. కారాగారం తలుపులు అది పాటికి అదే వెళ్ళి తెరుచుకున్నాయి, సంకెళ్ళు తెగిపోయాయని తెలుసుకున్నాము. ఆదిశేషుడు అయినటువంటి ఆదిశేషుడు వర్షం నుండి కూడా కాపాడినాడు, యమునా నది కూడా దారినిచ్చింది అని. అంటే ఇంకా ఈ సందర్భంలో వసుదేవుడు మళ్ళీ నందుడు, వసుదేవుడు నందగృహమునకు వెళ్ళి తన పుత్రుణ్ణి యశోద మాత శయ్యపై పడుకోబెట్టడం జరిగింది. ఈ సందర్భంలో నందుడు వసుదేవుడు ఏ విధంగా అన్నతమ్ములు, వాళ్ళ గురించి కూడా మాకు ఇప్పటివరకు తెలియలేదు ప్రభుజీ. ఈరోజు తెలుసుకున్నాము వాళ్ళిద్దరు కూడా అన్నతమ్ములు, అంతకన్నా మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలుసుకున్నాము. ఈ విధంగా ఈ సందర్భంలో పుత్రుని రక్షించుకోవడానికి రక్షించుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. ఆ విధంగా రక్షించుకున్న సందర్భంలో ఏమైనా తప్పులు చేసినా కానీ అది వర్తించదు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అంటే అంతేకాకుండా శ్రీకృష్ణుడి సేవ కోసం ఏం చేసినా తప్పు లేదని కూడా తెలుసుకున్నాము. తిరిగి ఈ విధంగా నందరాజు పుత్రికను మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ నుండి మన వసుదేవుడు, ఆ తర్వాత యశోదామాత, దేవకీ మాత కూడా మంచి స్నేహితులని మనం ఈరోజు తెలుసుకున్నాము. అయితే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్, జ్ఞానంతో కూడిన భక్తి చాలా మంచిది, అలాంటి భక్తియే ఉన్నతమైనది, ఇదియే కేవల భక్తి అని కూడా తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. ఆ విధంగా ఈ ఎన్నోసార్లు ప్రభుజీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బృందావనం యొక్క మహత్యము, బృందావనం నేల, బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, పక్షులు, గోవులు, గోపబాలులు, మనుషులు అందరూ కూడా భగవంతునికి సేవ చేశారు, అందుకోసమే వాళ్ళు అక్కడికి వచ్చారని తెలుసుకున్నాము. అంతేకాకుండా కంసుడి యొక్క ప్రవర్తన కూడా చాలాసార్లు మారుతూ ఉంటుంది అని. ఎప్పుడైతే ఆయన దేవకి వసుదేవుల దగ్గర ఉన్నప్పుడు ఒకే రకంగా ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అసుర స్వభావం కలిగినటువంటి రాక్షసుల వాళ్ళ మధ్యలో ఉండడం వల్ల ఆయన ప్రవర్తన ఆ విధంగా మారుతూ ఉంటుంది అని కూడా తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా ఆయనకి సేవకులైనటువంటి అసురులందరూ కూడగట్టుకొని 10 సంవత్సరాల బాలుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలుసుకున్నాము. 10 రోజులు, సారీ ప్రభుజీ, 10 రోజులు. ఇంకా అంతేకాకుండా వసుదేవుడు కారాగారం తిరిగి వచ్చిన తర్వాత కారాగార ద్వారాలు అంటే మళ్ళీ ఏ విధంగా యథావిధంగా మారిపోయాయి, మళ్ళీ అవి మూసుకుపోవడం జరిగింది. శిశువు యోగమాయ ద్వారా శిశువైనటువంటి యోగమాయ రోదించడం వల్ల అక్కడ రోదన మొదలుపెట్టింది. దాన్ని తెలుసుకున్నటువంటి సైనికులు ఆ విషయాన్ని తిరిగి మత్తి కంసునికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కంసుడు రిటర్న్ దేవకి దగ్గరికి రాబోతున్నాడు ప్రభుజీ. ఇన్ని విషయాలు ఇవాళ తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం మాతాజీ. వీళ్ళిద్దరు సన్నిహితులు కదా ప్రభుజీ, ఫ్రెండ్స్ కదా, అన్నదమ్ములు కూడా. అన్నదమ్ములు కూడా మాతాజీ, అన్నదమ్ములు కూడా. ఓ సగతి పిల్లలు.
ప్రభుజీ జ్ఞానంతో కూడిన భక్తిని కేవల భక్తి అని అన్నారు కదా ప్రభుజీ. జ్ఞానంతో కూడిన భక్తిని కేవల భక్తి అనలేదు. అది అర్థం కాలేదు కూడా అందరికీ అర్థం కాలేదు మధు నేను చెప్పింది అక్కడ. హరే కృష్ణ అర్థమైంది ప్రభుజీ. అంటే భక్తిలో జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి అయితే చాలా మంచిది అని మనకు అర్థమైంది ప్రభుజీ. ఊరుకూరికే భక్తి చేయడము, మొక్కు పొడిగా భక్తి చేయడము, మొక్కుకున్నామని చేయడము, అలాంటివన్నీ చేయడం కన్నా ఇలా భక్తి చేయాలి అనేది అర్థమైంది ప్రభుజీ. అంటే కేవల భక్తి అంటే ఎటువంటి కోరిక లేకుండా ఇది లేకుండా స్వార్థరహితమైనటువంటి ప్రేమ వాళ్ళది, అది కేవల భక్తి. అంటే ఇప్పుడు భక్తి అనేక రకాలుగా చెయ్యవచ్చు. ఒకటి జ్ఞానం వలన భక్తి చెయ్యొచ్చు. జ్ఞానం వల్ల అంటే జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి అన్ని రకాల విధి విధానాలు తెలుస్తుంది ప్రభుజీ. ఆధ్యాత్మికమైన విషయాలు ప్రభుజీ, ఆధ్యాత్మిక విషయాలు భగవంతుని యొక్క దేవాది దేవుడు ఎవరు అని తెలుసుకునేదే జ్ఞానం. భగవాన్ని తెలుసుకోవడం జ్ఞానం ప్రభుజీ. కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకుంటే మీరు పూర్తి జ్ఞానవంతులు. కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోకుండా మీరు పిహెచ్డీలు చేసినా కానీ మీరు జ్ఞానవంతులు కాదు. ఓకే ఓకేనా. సో కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకున్నాను కాబట్టి కృష్ణుడికి భక్తి చేస్తాను అనేటువంటిది ఒకటి. అంటే నేను కృష్ణుడికి భక్తి చెయ్యాలి అని అంటే కృష్ణుడు యొక్క ఉన్నతత్వం నాకు తెలిసింది కాబట్టి కృష్ణుడిని అంత ఉన్నతమైనటువంటి వాడికి ఆటపడి. ఇప్పుడు మీ ఊర్లో మీకంటే పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, మీకంటే ఆస్తివంతులు వచ్చారనుకోండి, మీకంటే శక్తివంతులు వచ్చారనుకోండి, వాళ్ళని చూడగానే మీరు ఏం చేస్తారు? ఆయన ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, ఆయనకి మాత్రం చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయని మాత్రమే తెలుసు మీకు. అంత తప్ప మీకు ఆయన గురించి మీకు పర్సనల్ గా మీకేం రిలేషన్ లేదు, పర్సనల్ గా మీకేమి ఫ్రెండ్ కాదు. అయినా సరే మీరేం చేస్తారు? చంద్రబాబు నాయుడు వచ్చారనుకోండి మీ ఇంటికి ఏం చేస్తారు? కలుస్తాను కదా. మీ ఇంటికి చంద్రబాబు నాయుడు వస్తే మీరు చంద్రబాబు నాయుడు తోటి పరిచయం లేకపోయినా, అంటే ముఖాముఖి మీరు ఇంతకు ముందు చూడకపోయినా, చంద్రబాబు నాయుడు తోటి మీకు డైరెక్ట్ పరిచయం లేకపోయినా, ఆయన రాగానే మీ ఇంటికి నేను వస్తే ఇవ్వాల్సిన గౌరవం కంటే ఆయన వస్తే ఎక్కువ గౌరవిస్తారు. ఎందుకంటే ఆయనకి నాకంటే ఎక్కువ సామర్థ్యం ఉంది, ఎక్కువ శక్తి ఉంది, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కాబట్టి ఆయన మీరు గౌరవించేస్తారు. అంటే మీకు ఉన్నటువంటి జ్ఞానం వల్ల మీరు ఆయన ఎట్లా ఆయన పడం మీకు ఆయన పట్ల మీకు ఉన్నటువంటి భావం, ఓకే, ఆయన గురించి మీరు తెలుసుకున్నటువంటి విషయం కారణంగా మీకు ఆయన పట్ల ఉన్నటువంటి భావం. ఇక రెండవది కేవల భక్తి ఎలా ఉంటుంది అని అంటే, కేవల భక్తి కృష్ణుడు దేవాది దేవుడు అని కూడా నాకు తెలియదు, కానీ కృష్ణుడు చూస్తే నాకు ఆటోమేటిక్ గా భావం వచ్చేస్తుంది. కృష్ణుడు ఆ భావం రావడానికి కృష్ణుడు దేవుడు అని నేను అనుకోవట్లేదు, కానీ కృష్ణుడికి నేను సేవ చేయాలనిపిస్తుంది, నేను ఏది పడినా ఫస్ట్ కృష్ణుడికి పెట్టాలనిపిస్తుంది. కృష్ణుడు తిని కృష్ణుడు సంతోషంగా సంతృప్తి పడితే అప్పుడు నేను తింటే నాకు సంతృప్తి కలుగుతుంది అని అనుకోవడం ఏదైతే ఉందో అది కేవల భక్తి. కృష్ణుడు పొజిషన్ చూసి వాళ్ళు గౌరవించలేదు, కృష్ణుడు సామర్థ్యాన్ని చూసి వాళ్ళు భక్తి చేయలేదు. కృష్ణుడిని శుద్ధ భక్తి చేశారు కృష్ణుడికి, అది చెప్తుంది. ఓకే మన జ్ఞాన భక్తి, జ్ఞానంతో భక్తి, కేవల భక్తికి మధ్య తేడా ఇది. ఓకే, అలానే జ్ఞానం ఉండి జ్ఞానాన్ని పొంది భక్తి చేయడం తప్పని కాదు, కనీసం అలా చెయ్యాలి, అలానే మనం అందరం చెయ్యాలి. ప్రభుజీ ఒక చిన్న ఇది ప్రభుజీ, ఒకవేళ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారనుకోండి ప్రభుజీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడే కానివ్వండి, అదే పక్కకి ఒక శుద్ధ వైష్ణవుడు భక్తిలో ఉండి వైష్ణవుగా చాలా పీక్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ కూర్చొని ఉంటే, నేను ఏదైనా ఫస్ట్ పిలవాలనుంటే ఫస్ట్ బొకే ఇచ్చేది వైష్ణవుడికి, ఎందుకంటే మాకు కొంచెం జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా ప్రభుజీ. అలా ఇచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఒక పూల బొకే ఇస్తే సరిపోతుంది కదా ప్రభుజీ. భక్తులు చేసే పని అది, భక్తులు కాని వాళ్ళు ఏం చేస్తారు? మినిస్టర్ ముందిస్తారు, మినిస్టర్ ముందిస్తారు. అంటే జ్ఞాన భక్తి ఉత్తమం కదా ప్రభుజీ, మరి అలా కదా ఉత్తమం ఏదని చెప్పారు మాతాజీ, ఏదని విన్నారు మీరు? ఇప్పుడు జ్ఞానంతో కూడిన భక్తి, జ్ఞానంతో కూడిన భక్తి కంటే భక్తి అన్నారు ప్రభుజీ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారీ మినిస్టర్ ది మనం చెప్పినప్పుడు ఎవరో ఏమో తెలియకుండా మనం చేస్తే
ఎదురుగా ఉన్న మనిషి యొక్క పొజిషన్ తెలుసు, పవర్ తెలుసు కాబట్టి గౌరవిస్తున్నారు, తెలియకపోయినా గౌరవిస్తున్నారు. ఏది గొప్ప? తెలియకపోయినా గౌరవించడం గొప్ప. ఓకే, అది జ్ఞానంతో భక్తి కంటే కేవల భక్తి గొప్ప. అందుకనే వృందావన వయసుల భక్తి కేవల భక్తి. ప్రభుజీ, వారి గురించి తెలుసుకునే కొంది భక్తి ప్రేమ సేవ పెరుగుతుంది కదా ప్రభుజీ, అలా కొంచెం అయిపోతున్నాము కదా ప్రభుజీ, తెలిసే కొంది కదా ప్రభుజీ మనకు పెరిగేది. మనకి కేవల భక్తి రాదు డైరెక్ట్ గా, మనం తెలుసుకుని కేవల భక్తి వరకు వెళ్ళాలి. ప్రభుజీ ఇప్పుడు మాకు అంతా ఉండదు కదా ప్రభుజీ, జ్ఞానంతో తెలుసుకుంటేనే వస్తుంది. ఇప్పుడు తెలుసుకుంటేనే వస్తుంది ఆ భక్తి, ఆ ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ వరకు మనం వెళ్ళాలి అని అంటే జ్ఞానం పొందాలి. ఒక్కొక్కరు మాట్లాడండి. అంటే మినిమం నాలెడ్జ్ అంటున్నాడు కదా ప్రభుజీ మనం భక్తి చేయాలని. అవును మాతాజీ, అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను మాతాజీ, తెలుసుకోవాలంటే మనకి భక్తి వస్తుంది అని చెప్తున్నాను. మనం అందరికీ బృందావన వాసులు లాంటి భక్తి కావాలంటే మనం ఏమి వాళ్ళలాగా కారణ జన్మలము లేకపోతే ముక్త పురుషులం కాదు మనం. అందుకే మనకి మనకి జ్ఞాన భక్తి అవసరం, జ్ఞానంతో కూడిన భక్తి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ. థ్యాంక్ యూ, హరే కృష్ణ. ఓకే, రేపు కలుసుకుందాం అంతజీ మళ్ళీ.